ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ. ಮುನಾಕು ನರುಲು ತಿರುಗಿ ಊಟವಲಯನು ನನ್ನು ಚು ಪರಮ ಗುರು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಪರಮ ಗುರು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಸ್ಥಿರ ಮೂಜೇಸೆನು ಸ್ಥಿರ ಮೂಜೇಸೆನು ಪರಮ ರಾಜಮುನಕು ನರುಲು ತಿರುಗಿ ಪುಟವಲಯ ನನುಚು ಮೆರಿಗಿ ನಾಟಿ ಯೋಧುಲಾಧಿಕಾರೈನ ನಿಕೋದೇ ಮನೆಡು ಶಾಸಮುಲೆರಿಗಿ ನಟ್ಟಿ ಯೋಧುಲಾಧಿಕಾರೈ ನನಿಕೋದೆ ಮನೆಡು ಪರಸಯ್ಯುಡು ಮುದಿನಿ ದಲ ಚೂಚು ಪರಸಯ್ಯುಡು ಚೋ ಪರಸಯ್ಯುಡು ಮುದಿನಿ ದಲಚೋನು ಪರಮ ರಾಜಮುನಕು ನರುಲು ತಿರುಗಿ ಪೋತವಲಯೋ ನನುಚು ಪರಮ ಗುರುವು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಸಿರಮು ಜೇಸೆನು ಬೋಧ ಕೂಡ
ಬೋಧಕುಡವು ನೀವು ಮೋಕ್ಷನಾದುಡವು ಯಹೋವ ಯೋಗ ವೇದವಾರ್ತ ಚೆಪ್ಪೆದವು ನೀ ಬೋಧ పవిత్రుడు ప్రేయసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి 2021వ సంవత్సరము మరి ఈ 10వ నెలలో ప్రత్యేకముగా అక్టోబర్ నెలలో మన ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ పిత అయిన సర్వేశ్వరుని సన్నిధిలో మరి వందనములుగా తెలియచేస్తూ ఉన్నాం. కాబట్టి సందేశమును కొద్ది నిమిషాలు మనము విందాం. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఒక గొప్ప దేవుడై ఉన్నాడని మనం గుర్తించాలి. పిత అయిన సర్వేశ్వరుడు గొప్పవాడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆ గొప్ప తనం ఏమిటో, ఆయన గొప్ప యొక్క కృప ఏమిటో మనం చూద్దాం ఈరోజు బైబిల్లో. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో గ్రేట్, గొప్ప అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉన్నాం ఈరోజు. బైబిల్ గ్రంథములో నుంచి వాక్యానుసారముగా ఆది కాండము మనము లేచి ఇదిగో మరి 21వ అధ్యాయము 18వ వచనములో మనము చదువుతూ ఉన్నాం ఆది కాండం. నీవు లేచి ఆ చిన్నవాణి నీ లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. As you left up the land and the hold him in then hand, for I will make him a great nation. అనే విషయాన్ని మరి తెలియచేస్తా ఉన్నాడు హాగరు ఇస్మాయిల్ విషయంలో. దేవుడైన యెహోవా గొప్ప విషయాలు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కాబట్టి. గొప్ప దేవుడు, శక్తి సంపన్నుడని గళమెత్తి నేను నిన్ను మరి కీర్తించేదా, స్తుతి చేసేదా అని మన వారు ఆ ప్రొటెక్షన్స్ వారు పాటలు పాడతారు, మంచిదే. కానీ ఆయన గొప్పతనాన్ని కొన్నిసార్లు వివరించలేని పరిస్థితిలో మానవులు ఉంటారు. అండ్ ద లార్డ్ హ్యాడ్ బ్లెస్డ్ మై మాస్టర్ ఆఫ్ గెట్లీ అండ్ హీస్ బికమ్ ఏ గ్రేట్ అండ్ హ్యాత్ అండ్ గివెన్ హిమ్ ఫ్లాక్ అండ్ హియర్డ్ అండ్ ద స్లేవర్ అండ్ గోల్డ్ అండ్ మెస్వెన్స్ అండ్ ద మెస్వెన్స్ అండ్ ద కంసమ్ల అండ్ ఆస్యూస్. ఇదిగో మరి చూడండి, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యను. అతని గొర్రెలు, గొడ్లను, వెండి బంగారములు, దాసాదాసి జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాను. అతడు, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ గా డెవలప్ అవుతాడు ఈ లోకంలో. దైవికంగా గొప్పవాడిగా ఉంటాడు, లోకానుసారముగా గొప్పవాడుగా ఉంటాడు, మరియు ఆధ్యాత్మికముగా కూడా గొప్పవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు మానవులను ఒక గొప్పగా, ఒక గ్రేట్ మ్యాన్ గా ఆశీర్వదించడానికి గల కారణం అతని విధేయత, అతని ప్రార్థన, అతని భక్తి, అతని నీతి, అతని నియమావళి. కాబట్టి వీటినేటిని కూడా మనము మరిచిపోకూడదని బైబిల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని
బిడ్డలారా, వాక్యము మనం వింటి ఉన్నాం. ఈరోజు దైవికమైన వాక్య విశ్వాసములో మనము ఆ సనాతనమైనటువంటి వాక్య విధానాల్ని మనం గమనించే వ్యక్తులుగా కూడా ఉన్నామని ఈరోజు మనము గుర్తెరగవలసిన వ్యక్తులుగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ మనం చదువుతున్నప్పుడు వాక్యం ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. ఇదిగో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ సంఖ్యాకాండము మనం చూసినప్పుడు వాక్యానుసారముగా ఇదిగో మరి 24:11 అంటాడు, నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదను చెప్పితివి గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెను అంటాడు. దెర్ఫోర్ నౌ ఫిల్స్ దోస్ టు దే ఆర్ ప్లేస్ ఐ థ్రో టు ప్రామిస్ దోస్ ఆన్ టు గ్రేట్ హానర్ బట్ టు ఓ ద లార్డ్ హ్యాత్ కీపెడ్ ద బ్యాక్ ఫ్రమ్ హానర్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పి తిని కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచెనను. కొన్నిసార్లు దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటాడు, నిన్ను ఉన్న పరిస్థితిలో ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలనుకుంటారు కానీ మనుషులు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడే ఆటంకపరుస్తాడు, అపవాది ఆటంకపరుచుద్ది, లోకంలో ఉన్న సమస్యలు నిన్ను ఆటంకపరుస్తాయి. అయినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడాలి, ఆయన పక్షమున నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది ఈరోజు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్ అండ్ వాట్ ఈజ్ యువర్ గ్రేట్ అనే దాని మీద నువ్వు ఇదిగో మరి సాధన చేస్తూ ఈ వాక్యములుగా చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి బైబిల్ ప్రకారముగా ఇదిగో మరి వాక్యానుసారముగా మనం చదువుతూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో. ఈరోజు దైవిక వర్తమానం మరి సమయాలు 6:9 మనం చూసినప్పుడు, అది బెతేషియాకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల అయ్యేని ఈ గొప్ప కీడు మనకు చేసిందని తెలుసుకొని వచ్చెను. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మెచ్చలేదనియు మనము అదృష్టము చేతనే అది మనకు సంభవించదని తెలుసుకుందిమనిరి. కాబట్టి ప్రియదేవులారా, కొన్ని పరిస్థితుల్లో దేవుడు మొత్తినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో శ్రమలు వాటిల్లినప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క మహిమాన్వితమైన శక్తిని జనాలు మరి గుర్తించలేకపోవచ్చు. కానీ దేవుడు ఆయన చాపిన చేతుల ద్వారా ఆశీర్వాదములు ఇవ్వడానికి, దీవెనలు ఇవ్వడానికి సంసిద్ధుడై ఉంటాడు. ఆయన నిన్ను జగతి పునాదేయబడినప్పుడు, తల్లి గర్భములో పిండముగా సృజింపబడిన నాటి నుండే ఆయన నిన్ను గొప్ప చేయాలని ఇష్టపడ్డాడు. నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆత్మీయ ఆశీర్వాదములతో ఆయన సన్నిధికి రావాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని విడలారా, ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమాన్వితుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని సన్నిధిలో నువ్వెంతగానో ప్రార్థించవలసిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి ఆయన గొప్ప కార్యములను కూడా నువ్వు వివరించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఆయన గూర్చిన సాక్ష్యాన్ని నువ్వు అనుభవించవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఇదిగో మరి షేబాదేశపు రాణి ఆ సమయంలో ఆ యొక్క సులోమాను వారు చేసిన గొప్ప కార్యాలను, ఆ గొప్ప పరిపాలనా దీక్షతను గురించి ప్రసిద్ధి పొందినటువంటి ఆమె ప్రశ్నలు అడగడానికి షేబాదేశపు రాణి సొలొమోను గురించి ప్రసిద్ధి వినినప్పుడు, ఆ ప్రసిద్ధిని వినినప్పుడు, ఆ గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపబడి కోరి మిక్కిలి గొప్పవారు వెంటబెట్టుకుని గంధవర్గములను, విస్తారము బంగారు రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనుకు వచ్చి తన మనసులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడాను. అండ్ వెన్ దట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ షేబా హెర్డ్ ఆఫ్ దట్ ఫేమ్ ఆఫ్ సొలొమోన్ షీ కమ్ టు ప్రొవైవ్ సొలొమోన్ విత్ ద క్రీ రిక్వెస్టేషన్ ఎట్ ద జెరూసలేం ఇత్ యువర్ ఎవరీ గ్రేట్ కంపానియన్ అండ్ ద క్లైమ్స్ దట్ బియర్ ఆఫ్ స్పైస్ అండ్ ద గోల్డ్ ఇన్ ద బౌండేజ్ అండ్ ద ప్రెషస్ అండ్ స్టోన్స్ అండ్ వెన్ షీ వాస్ కమ్ టు సొలొమోన్ షీ కమ్యూనికేటెడ్ విత్ హిమ్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ ఇన్ హర్ హార్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో రాజులు గొప్పతనము చేస్తేనే వాళ్ళు ప్రశంసించడానికి బంగారము, ఎండి సంబంధించిన రివార్డులు, సంబంధించిన బహుమానాలు, సంబంధించిన కిరీటాలు పెట్టి ఆరాధిస్తారే, వాళ్ళని పూజిస్తారే, వాళ్ళని గణపరుస్తారే. కానీ నిన్ను సృష్టించిన, నన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నీ డిఎన్ఏని హెచ్చించి, నీ కుటుంబాన్ని హెచ్చించి, నీ పిల్లల పిల్లలను దీవించి, నీ వంశవృక్షాన్ని శాఖోపశాఖలుగా అభివృద్ధి చేసిన దేవుణ్ణి నువ్వు ఎంతగా గణపరచాలి, ఎంత గొప్పగా కీర్తించాలి అనేది పెద్ద ప్రశ్న ఈరోజు.
అందుకని నువ్వు ఎంతగా ఘనపరిచినా ఎంతగా గొప్పపరిచినా ఎంతగా ఆయన నామాన్ని స్మరించినప్పటికీ కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేము అని బైబిల్ దా తెలియచేస్తూ ఉంది ఈరోజు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యోబు అనే మహాశయుడు అంటాడు, యోబు గ్రంథము 3:19 అల్పులేమి ఘనులేమి అందరూ నచ్చటనున్నారు, అందరూ దాసులు తమ యజమాని వంశముల నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. చూడండి, ద స్మైల్ అండ్ ద గ్రేట్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ సర్వెంట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హీఈస్ ద మాస్టర్ అనే విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో గొప్పవారు కొద్దివారు అందరూ కూడా సమానమే. ఆయన రాజ్యానికి అందరూ కూడా ఆయన రాజ్యములో వరుసగా ఉండవలసిన వారే. తమ తమ క్రమము ప్రకారముగా నిలబడి ఆయన రాకడ సమయంలో ఆయన జడ్జ్మెంట్లో అందరూ కూడా సమపాళిగా ఉండవలసిన వారేనని బైబిల్ దా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని ఈ విషయము యోబు మత్తునికి ముందుగా తెలుసు. అందుకని ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రార్థనా జీవితముతోనే జీవించాడు, దైవికమైనటువంటి వాత్సల్యతతోనే జీవించాడు. ఇదిగో ప్రభువా, నీవు నిమిష మాత్రము నన్ను విడిచిపెడితే నేను వాత్సల్యాన్ని కోల్పోతా, గొప్పతనాన్ని కోల్పోతా, మహిమను కోల్పోతాను ప్రభువాని ఆమోజు కుమారుడినే యెషయా కూడా కన్నీటి విడిచి ప్రార్థన చేసేవాడు. ఒక పెద్ద ప్రవక్తగా బైబిల్లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెద్ద ప్రవక్తగా అతని మీద 66 పుంకాలుగా రాయబడి ఉన్నటువంటి యెషయా అనే ప్రవక్త ఆయన అంటాడు. యెషయా గ్రంథం 54:7 అంటాడు, నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నన్ను సమకూర్చేదను అంటాడు. ఫర్ ఏ స్మైల్ మోర్ నెటల్ హ్యావ్ ఐ ఫర్ సెకండ్ దోస్ బట్ విత్ ద గ్రేట్ మెర్స్యూరల్ విల్ ఐ గదర్ దోస్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, ఆమోజు కుమారుడు యెషయా ఎప్పుడు ప్రభువుని విసర్జించాల, ప్రభువుని అంటిపెట్టుకున్నాడు. శ్రమలలో కష్టాలలో అపవిత్రమైన పెదవులు కలిగి అనేక శోధనలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కారు నిప్పు వచ్చి పవిత్రాత్మ అతని తాకినంత వరకు కూడా ప్రభుతోనే ఉన్నాడు, చివరి వరకు ప్రభుతోనే నడచాడు. కాబట్టి అతని గొప్ప తనము, అతని గొప్ప ఆశీర్వాదములు ఇదిగో దేవుడు బయలుపరచడానికి అతన్ని బూరగా, అతని ఒక గొప్ప వ్యక్తిగా బైబిల్లో వాడుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నూతన వడంబడికలో ఈ వాక్యము దా తెలియచేయబడతా ఉంది. వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, నూతన వడంబడిక ప్రకారముగా బైబిల్ వాక్యం ఈ విధముగా తెలియచేస్తా ఉంది. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులు కొన్నిసార్లు ధైర్యం విడిచిపెట్టారు, సమస్యల వైపు చూశారు, లోకం వైపు చూశారు, మనుషుల వైపు చూశారు, బంధువుల వైపు చూశారు, ఆస్తుల వైపు చూశారు, ఇక కావలసిన వారందరి వైపు చూశారు. కానీ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు, కాస్నాట్ వే దర్ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ విచ్ హ్యాత్ ఎ గ్రేట్ రికంపెనెన్స్ యు ఆఫ్ రివార్డ్. ఇదిగో కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. క్రైస్తవుడికి కావాల్సింది ధైర్యము, క్రైస్తవుడికి కావాల్సింది ప్రార్థన, క్రైస్తవుడికి కావాల్సింది యథార్థత, క్రైస్తవుడికి కావాల్సినది ఆహారము. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలి, సమకూర్చుకోవాలి, అప్పుడే నువ్వు గొప్పగా దీవించబడతావు, గొప్పగా ఆశీర్వాదముల చేత నింపబడతావు. కాబట్టి ఈ విషయాలను మనము గుర్తు చేసుకొని దైవికమైన విధానముతో మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మరి వాక్యానుసారముగా అపొస్తలుడైనటువంటి పౌలు ఆ విషయం చెప్తే యాకోబు పత్రికలో 3:4 అంటాడు, ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలిలో కొట్టుకొని పోయబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. ఆ యొక్క వాడంత పెద్ద వాడైనా, వాడలో ఉన్న మనుషులు పెద్దవాళ్ళైనా, కానీ ఆ వాడను మనల్ని నడిపించేది ఏంటంటే ఒక గొప్ప చుక్క అని, ఒక చిన్న చుక్క అని అది గొప్పతనంగా పనిచేస్తుంది.
ఆ గొప్పతనముగా పని చేయబట్టి వాడలో ఉన్న వ్యక్తులందరూ కూడా సురక్షితముగా బయటకు వస్తారు. వాడలో ఉన్న వ్యక్తులందరూ, ఆ వాడ నావికుడు, వాడ కూడా సురక్షితముగా వస్తుంది. ఆ వాడ నడిపించబడడానికి గల కారణము ఆ వాడలో ఉన్న ఒక గొప్ప చుక్కాని, దాన్ని గొప్పగా మనం ఎంచాడు. ఇక్కడ అదిగో యాకోబు అనే పత్రికలో, యాకోబు పత్రిక 3:4 చెప్పబడింది, బిహోల్డ్ ఆల్సో ద షిప్స్ వాచ్ though they are be so great and are driving off pursue winds wet or they are turned about with a very small హిలెమ్ విత్నెసోర్స్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ లిస్టెనెత్. ప్రియదేవుని బిడ్డలారా, ఆ చుక్కాని ఎంత విలువో, నీ జీవిత విధానం ఎంత పెద్ద, సాంసారిక జీవితం ఎంత పెద్ద, రాజ్యపాలన ఎంత పెద్ద, శారీరక సమస్యలున్నా చుక్కాని లాంటి ప్రభువారు నీకు లేకపోతే, పితా అయిన సర్వేశ్వరుడైన చుక్కాని అనే దేవదేవుడు నీలో ఉండలేకపోతే నీ జీవితమునకు ఆశీర్వాదములు రావు. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఆత్మీయంతో కూడిన దైవభక్తిని చేయలేవు అని బైబిల్ దా తెలియచేస్తా ఉంది. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తెరగాలి. అందుకే యోహాను రాసిన మొదటి లేఖలో 4:4 చెప్తా ఉన్నాడు. ఏమయ్యా అంటే, వాక్య ప్రకారమైన దైవభక్తిని గురించి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించుచున్నారు, వాటిని జయించుచున్నారు, వేటిని జయిస్తున్నారు, లోకాన్ని, నేత్రాశను, జీవపడంబాన్ని, లోకాన్ని, అపవాదిని, శాపాన్ని జయిస్తూ ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలారా అంటున్నాడు, వీఆర్ ఆఫ్ గాడ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ హ్యావ్ ఓవర్కమ్ దెమ్ బికాస్ గ్రేటర్ హీస్ హీ హ్యాట్ హీస్ ఇన్ యూ దెన్ హీ హ్యాట్ దట్ హీ ఇన్ ద వరల్డ్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకములో ఏముందయా? నేత్రాశ, జీవపుడంబము, అవి మన పిత వల్ల పుట్టినవి కాదు, మన తండ్రి వల్ల వచ్చినవి కాదు. కాబట్టి లోకములో నీకు ఏదున్నా, ఏది లేకపోయినా, లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఏ గ్రేట్ హీస్ దట్ హీస్ ఇన్ యూ దెన్ హీ దట్ హీస్ ఇన్ ద వరల్డ్ ఆయన ఎవరంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తెరగాలి. ఆయన చూస్తున్నాడనే భయముతో, ఆయన చూస్తున్నాడనే విధానముతో మనము దైవభక్తి చేసుకుని ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలి అని బైబుల్ తెలియజేస్తా ఉంది. అందుకనే యోహాను మొదటి పత్రిక 5:9 అంటాడు, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మువాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు, గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. దేవుణ్ణి ఏం చేస్తాడు? అబద్ధికునిగా చేసిన వాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు, దేవుని కుమారుడు గొప్ప వ్యక్తిగా ఈ లోకానికి కన్యామరియ గర్భమందు 2021 క్రితం ఆయన జన్మించాడు. ఒక గొప్ప వ్యక్తిగా తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తిరిగి 3వ రోజు గొప్ప వ్యక్తిగా లేచాడు, అమరుడుగా, విజయుడుగా లేచాడు. ఇఫ్ యు ఆర్ రిసీవ్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్, ద వీక్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్, ఫర్ దిస్ ఈజ్ ద వీక్నెస్ ఆఫ్ గాడ్ విచ్ హీ హ్యాత్ టెస్టిఫైడ్ ఆఫ్ దిస్ సన్ అనే విషయాన్ని, హిజ్ సన్ అనే విషయాన్ని గుర్తెరగాలి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన గొప్ప వ్యక్తి, కాబట్టి ఆయన గొప్ప శక్తి, ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడని, శక్తి సంపన్నుడని గళమెత్తి నేను నిన్ను కీర్తించేదా అని నువ్వు పాడినా నువ్వు ఆయన రుణాన్ని తీర్చలేవని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇదిగో మరి ఆ పద్మాసు దీపములో బందీగున్న యోహాను ప్రకటన 2:22 అంటాడు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వర్చరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారు బహుశ్రమలు పాలు చేతాను.
కాబట్టి బహు శ్రమలు, అపవాది క్రియలు చేసేవాళ్ళు బహు శ్రమల పాలవుతారు. గొప్ప దేవుడైన దేవుడిని విసర్జించి, గొప్ప దేవుడనే తండ్రి యొక్క ప్రార్థనను విసర్జించి లోకములో ఉన్న కృత్రిమమైన ఆనందం కోసం పరుగులెత్తేవారు ఏమవుతారంటే, బిహోల్డ్ ఐ విల్ కాస్ట్ హర్ ఇన్ టు ఏ బ్యాడ్ అండ్ దమ్ దట్ ఈస్ అ కమిటెడ్ అడల్టరీ విత్ హర్ ఇన్ టు గ్రేట్ ట్రబులేషన్ ఎక్స్పెక్ట్ దే ఆర్ రిపెంట్ ఆఫ్ దేర్ డీడ్స్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు అది గమనించండి. క్షీణితమైనటువంటి జానుడి పొట్ట బెత్తడి జీవితం కోసం నువ్వు పరిగెత్తి అదే గొప్ప అనుకోని దానికోసం ఎంతో ఖర్చు చేసుకుంటా చివరికి మంచం పట్టే విధానానికి వెళ్తావా? పవిత్రతతో కూడిన దైవభక్తి చేసి ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప దేవుని యొక్క గుడిపాసమున కూర్చుంటావా? గొప్ప తండ్రిని హత్తుకుంటావా అనేది గుర్తెరగవలసిన అంశముగా ఉన్నది. అది మనం గుర్తించవలసినటువంటి విషయముగా ఉన్నది. అందుకే ఆ ప్రకటన గ్రంథములో 6:12 అంటాడు, ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను, సూర్యుడు కబళింపవలని నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమైపోయింది. ఆయన చేసిన సృష్టి, ఆయన చేసిన పంచభూతములు అవన్నీ కూడా ఏమవుతున్నాయంటే చంద్రబింబము రక్తవర్ణముగా మారుతుంది. అండ్ ఐ బిహోల్డ్ వెన్ హీ హ్యాడ్ ఓపెన్ ద 6th సీల్, 7 ముద్రలు ఉన్నాయి బైబుల్లో, అందులో 6వ ముద్ర విప్పినప్పుడు, అండ్ టు దేర్ వాజ్ ఎ గ్రేట్ ఎర్త్క్వేక్, అండ్ దెన్ సన్ బికమ్ ఎ బ్లాక్ యాజ్ ఎ సెక్టోలెత్ ఆఫ్ ఫైర్, అండ్ దెమ్ ఈస్ అ మూన్ బికమ్ యాజ్ ఎ బ్లాడ్. ప్రియ దేవుని బిడలారా, ఆ రాకడలో అలాంటి సన్నివేశాలను చూడకుండా ఉండాలి అంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తి అయిన దేవునితో సహవాసం చేస్తూ గొప్పగా మన ముగింపు ఉండాలి తప్ప, గొప్పగా మన జీవితం ఉండాలి తప్ప, మరొకటిగా ఉండకూడదు అని బైబిల్దా ఉద్బోధిస్తూ ఉన్న నగ్న సత్యం. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవ విశ్వాసిగా, ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ క్రిస్టియన్ బిషప్గా నేను చెప్పే మాటలు ఏమిటాయా అంటే, దైవికంగా వాక్యము, నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలని నిన్ను నన్ను ఆయన సృష్టించాడు. నువ్వు కృత్రిమమైనటువంటి లోకానుసారమైన జీవితంతో నువ్వు ఒక దాస్యము కింద ఉండాలని ఆయన సృష్టించాల. ఒక గొప్ప తీర్మానముతో కూడిన దైవభక్తి చేసి దైవికముగా అందరి కొరకు ప్రార్థన చేసి అన్ని భాషలను కలిగి గొప్ప దేవుని యందు నమ్మకముతో ఉండాలని ప్రభు వారు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 7:9 అంటాడు, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప గొర్రెపిల్ల యొక్క పాట పాడుతున్నారు. ఇదిగో ఆఫ్టర్ దిస్ ఇస్ ఐ బిహోల్డ్ అండ్ ద లో ఏ గ్రేట్ మల్టిట్యూడ్ ఇస్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ ద గాడ్ ఇస్ ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్ బి విత్ యూ ద గ్రేట్ హానరబుల్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వెస్టర్డే అండ్ టుడే అండ్ టుమారో ఫర్ అవర్. ఇదిగో మరి నిన్న నేడు ఏకరీతికున్న దేవదేవుడు నీకు తోడై ఉండాలని మనసావాచ కోరుకుంటూ ఈరోజు గ్రేట్ గొప్ప అనే అంశం ద్వారా నేను తెలియచేస్తా ఉన్నా. ఈ లోక గొప్పతనము, నేను గొప్ప అని యుగో వాటన్నిటిని విడిచిపెట్టి గొప్ప కాపరి, మందల కాపరి, వాడబారిని మహిమ కిరీటమిచ్చే కాపరి వైపు చూస్తూ మీ సావార్థిక ఉద్యమములో ముందుకు సాగాలని పితా పుత్ర పవిత్ర నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవరవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత ఆమేన్. ఆదిలో జరిగినట్లు ఇప్పుడును జరుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.